వ్యక్తులు. ఈ నష్టపోతే మేము ఏ విధంగా బతుకుతీరు సాగించాలా? ప్రతి ప్రభుత్వం. తూర్పు గోదావరి జిల్లా ఇసుకపూడి మాజీ సర్పంచ్ మోహన్ సింగ్ బాబురావు తల్లిదండ్రుల ఆశయాలను నిజమైన వారసులుగా నిలిచారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితుల్లో నిరుపేద కుటుంబాలకు కిరాణా సామాన్లు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. రెవెన్యూ కానీ, హెల్త్ కానీ, అలాగే పారిశుద్ధ్య కార్మికులు, అలాగే వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి ఈ కరోనా వైరస్ మన నియోజకవర్గంలో రాకుండా అన్ని విధాలా చర్యలు తీసుకున్నాం. మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి ఈరోజు ఎంతోమంది ఇవాళ కూలి పని చేసుకునే లేబరు ఇవాళ పనులు లేక మరి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెల ఉచిత రేషన్ ఇవ్వటం, అదేవిధంగా ప్రతి ఇంటింటికి 1,000 రూపాయలు ఇవ్వటం, అదే కాకుండా ఈవేళ ప్రతి గ్రామంలో కూడా అనేక మంది దాతలు వచ్చి ఇవాళ వెజిటబుల్స్, అలాగే మన కిరాణా సరుకులు ఇవ్వటం మరి వాళ్ళకి కొంత ఊరట కలిగిస్తుంది. మరి ఇటువంటి మోహన్ సింగ్ లాంటి వాళ్ళందరూ కూడా దాతలు ముందుకు వచ్చి తప్పనిసరిగా ప్రజలను ఆదుకునే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి వేళ వర్తకులు కానివ్వండి, అదేవిధంగా ఈ కూలి పని చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరి వేళ ఉపాధి హామీ పథకంలో తప్పనిసరిగా పని కల్పించడం జరుగుతుంది. ఎవరు ఇబ్బంది పడకుండా మరి 14 తారీఖు తర్వాత మరి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి మరి ఇది కరోనా వైరస్ మరి మన రాష్ట్రంలో మరి ఏ విధంగా ఉధృతంగా అవుతుందో దాన్ని దృష్టి మరి సీఎం గారు ఏమైనా అనుసరిస్తే ఆదేశాల అనుసారం మా పీగన నియోజకవర్గంలో మరి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ పూర్తి స్థాయిలో మరి ఈ కరోనా వైరస్ దృష్ట్యా అందరికీ మేలు చేసే విధంగా మరి మేము సహకరిస్తాం. మరి ఎవరో ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి అన్ని విధాల ప్రభుత్వాన్ని